మన చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివల్ ఈ రోజే క్రిస్మస్ షాపింగ్ చేయండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నావో తెలుసా? భారతీయులందరూ గర్వపడేలా చేసిన జిమ్నాస్టిక్ ప్లేయర్ అరుణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నా. ఎస్, రీసెంట్గా ఇజిప్ట్ ఖైరాలో జరిగిన ఫెరోషియస్ జిమ్నాస్టిక్ వరల్డ్ కప్ ఒకటే టోర్నమెంట్లో 2 స్వర్ణ పతకాలు సాధించి భారతీయులందరూ, మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళందరూ ఎంతో గర్వపడేలా చేసింది అరుణారెడ్డి. మరి అసలు ఈ 2 స్వర్ణ పతకాలు సాధించడం వెనకాల తను ఎంత కృషి చేసింది, నెక్స్ట్ తన గోల్ ఏముంది, అవన్నీ తన మాటల్లో విని తెలుసుకుందాం. హాయ్ అరుణ, ఎలా ఉన్నారు? బాగుంది నేను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక టోర్నమెంట్కి వెళ్ళాలంటే అసలు ఎంత ఖర్చు అవుతుంది మీకు? మినిమం 3 to 4 lakhs ఒక టోర్నమెంట్ ఆడడానికి. 3-4 days టోర్నమెంట్ ఆడడానికి. అంటే దీనికి ఏమైనా స్పాన్సర్షిప్ ఉంటుందా, మీరే ఖర్చు పెట్టుకోవాలా, ఎలా? ఫెడరేషన్, మామూలుగా అయితే ఫెడరేషన్ బయట చేయాలి, కానీ మా ఫెడరేషన్ డిస్ప్యూట్లో ఉండడం వల్ల ఇప్పుడు ఏ కాంపిటీషన్కి వెళ్ళాలన్నా మేము పర్సనల్ కాస్ట్ పైన వెళ్తాం. ఓకే, ఒక టోర్నమెంట్కి వెళ్ళాలంటే కంపల్సరీ 3 to 4 lakhs రెడీ చేసుకోవాల్సిందే. ఎలా మరి ఆ అమౌంట్ ఎర్నింగ్ అవంతా? లాస్ట్ గవర్నమెంట్ 2018 మధ్యలో వచ్చినప్పుడు 2 crore ఇచ్చినారు కేసీఆర్ గారు. సో దాని నుండి ఇప్పటి వరకు కాంపిటీషన్ కానివ్వండి, నా ట్రైనింగ్ కానివ్వండి, నా రిహాబ్ సర్జరీస్ అవన్నీ అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. అండ్ గో స్పోర్ట్స్ ఫౌండేషన్లో నేను స్కాలర్షిప్ తీసుకుంటున్నాను. ఓకే, సో వాళ్ళు మంత్లీ పర్ యానమ్ 4-5 lakhs అట్లా కాంపిటీషన్స్కి అయినప్పుడు ఇస్తారు. అది కాక అరబిందో ఫార్మా ఫౌండేషన్ నుండి హెల్ప్ దొరుకుతూ ఉంటుంది. ఓకే, సో ఒక సపోర్ట్ అయితే ఉంటుంది. సో ప్రతిసారి వెళ్ళాలంటే ఖర్చు పెట్టాల్సింది ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకసారి వాడిన కాస్ట్యూమ్ మళ్ళీ రిపీటెడ్గా వాడచ్చు, అది మన ఇష్టం. ఓకే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అది ఇప్పుడు బాడీ సైజ్ పెరిగింది అనుకోండి, అది టైట్ ఫిట్టింగ్ కదా, అవన్నీ కాస్ట్యూమ్స్ కొంచెం పైన కింద అట్లా అవుతా ఉంటాయి. కరెక్ట్. అండ్ ఇది వెయిట్ బట్టి ఉంటుందా? అండ్ ఏజ్ కేటగిరీ వెయిట్ ఏమి లేదు. ఓకే ఓకే. సో ఎప్పుడైనా ఆడేటప్పుడు టోర్నమెంట్లో పట్టుకోకుండా జారిపోయి పడిపోయినవి అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చిన్న చిన్న ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ జరిగిన సందర్భాలు కాంపిటీషన్లు ఇప్పటి వరకు అంతా ప్రాక్టీస్లో జరిగినవి. అంటే మేజర్ సర్జరీ ఓకే, మామూలుగా ఆడినప్పుడు డబ్బులు తగిలినవి. జిమ్నాస్టిక్స్ అన్నాక ఇప్పుడు చిన్నగా ఒక 1-2 years చేసిన పిల్లోళ్ళు అయినా చూడండి, వాళ్ళకి బాడీ స్కాన్ చేపిస్తే ఏదో ఒక దెబ్బ దొరుకుతుంది. చూడ్డానికి ఫిట్ అండ్ ఫైన్, కానీ ఏదో ఒక దెబ్బ ఉండడం ఉంటుంది. జిమ్నాస్టిక్సే ఆ గేమ్. సో ఖచ్చితంగా నవల్ ఇందాక అన్నారు కదా, దెబ్బ తగిలితే ఇలా ఇలా అనుకుని వెళ్ళిపోవాలి, అలా అనుకుని వెళ్ళిపోవాలంతే ఇంకా. రైట్, సో ఇంకా కంప్లీట్గా దాని మీదే డెడికేటెడ్ అలా ఉండిపోయారు మీరు. కొత్తగా చాలామంది ఇప్పుడు జిమ్నాస్టిక్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, చాలామంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మా పిల్లలకి నేర్పిద్దాం అని చెప్పి, అలాంటి వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? జిమ్నాస్టిక్స్ కంపల్సరీ అని చెప్తాను నేనైతే ఆల్ ఓవర్ అందరికీను. పిల్లలు పెరిగేటప్పుడు 3 to 7 years టైంలో ఇన్ఫాంట్స్ని కూడా అబ్రాడ్లో అయితే పుట్టిన పిల్లల్ని, మంచి పిల్లల్ని తీసుకొచ్చి మనకు ముద్దుగా ఉంటుంది వాళ్ళు చేస్తుంటే, వదిలేస్తారు, ఏం చేసేది లేదు, వదిలేస్తారు ఆ ఫోమ్ పెట్లో. కానీ ఒకటి, మా ఆపరేటర్స్ చూడడానికి పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అంటే ఆపరేటర్స్ చూడగానే పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారు ఆ చిన్న వయసులో, అది ఎక్కడము, ఇది ఎక్కడము, బీమ్ మీద నడవడము, ట్రాంపులిన్ మీద జంప్ చేయడము, సో వాళ్ళకి అది ఒక అడ్వెంచర్ పార్క్ లాగా కనిపిస్తుంది. అదే చిన్న చిన్న పిల్లలు, ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉంటారో, బయట అయితే టాడ్లర్స్ అని వాళ్ళు ఒక టైం పెడతారు, టాడ్లర్స్ ట్రైనింగ్ అని. ఆ టైంలో ఏమీ లేదు, వేరే కోచెస్ ఏం నేర్పిరు, వాళ్ళ అమ్మలతోటి పిల్లలు వస్తారు, పిల్లల్ని వదిలేస్తారు, కలర్లు, బొమ్మలు, ఆల్ఫబెట్స్, ఫ్రూట్స్ అట్లా ఫ్లోర్ మీద వేసేస్తారు. అంటే ఫ్యూచర్లో వాళ్ళని జిమ్నాస్టిక్లో వేయాలన్నప్పుడు వాళ్ళకి అప్పటి నుండే దాన్ని అలవాటు చేస్తారు. ఇంకా రిక్రియేషనల్ వచ్చేసి 3 to 7 years ఉంటుంది. జిమ్నాస్టిక్స్ తక్కువ, మోటార్ అబిలిటీస్ ఎక్కువ డెవలప్ చేస్తారు బయట రిక్రియేషనల్ అని. అంటే వాళ్ళకి జంపింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, సిట్టింగ్, స్క్వాటింగ్, సింగిల్ లెగ్ బ్యాలెన్స్, ప్రాపర్ రిసెప్షన్, A to Z, ప్రతి స్పోర్ట్స్కి, ప్రతి డిసిప్లిన్కి ఏదైతే ఆ క్వాలిటీ కావాలో అవన్నీ క్వాలిటీస్ 3 to 7 years పిల్లలకి నేర్పిస్తారు తెలియకుండా. ఫన్ వే, కంప్లీట్ ఫన్ వే. అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో.
సో అలా మొత్తం అయిన తర్వాత 7 to 8 years తర్వాత వాళ్ళకి టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఒక టెస్ట్ చేస్తారు. వాళ్ళ కేపబిలిటీస్ ఎందులో ఏమి ఉన్నాయి, ఎందులో వాళ్ళు రానిగలరు. ఓకే, ఈ అబ్బాయి రన్నింగ్ బాగుంది, ట్రాక్ అండ్ ఫీల్డ్లో వేయండి. ఈ అబ్బాయి జంప్ బాగుంది, హై జంప్లో వేయండి. ఈ అబ్బాయి ఎక్స్పోజ్ పవర్ బాగుంది, జిమ్నాస్టిక్స్లోకి వేయండి. సో టాలెంట్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేసి వాళ్ళని అప్పుడు డివైడ్ చేస్తారు. అందుకనే బయట రిజల్ట్ ఏదైతే ఉందో ఒలింపిక్ వైజ్ 16 to 18 years లో వస్తుంది. మన దగ్గర ఆ సిస్టమ్ లేదు. సో బయట జిమ్నాస్టిక్స్ని మదర్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ అంటారు. బయట కాదు, యాక్చువల్గా జిమ్నాస్టిక్స్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్. ఓకే, ఎవరైతే జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటారో చిన్నప్పుడు వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో ఏదైనా చేయొచ్చు అని. ఆటైనా ఆడేస్తారనమాట, ఏదైనా వాళ్ళ బాడీ అంత ఫిట్గా అండ్ ఫ్లెక్సిబుల్గా తయారు. బికాస్ జిమ్నాస్టిక్స్లో ఉండే ఎలిమెంట్స్ మీరు ఏ గేమ్ చెప్పండి, ఆ గేమ్కి సంబంధించిన కనీసం బేసిక్ ఎలిమెంట్ జిమ్నాస్టిక్స్లో ఉంటుంది. హై జంప్ అంటారా, మాకు జంప్స్ అలవాటు. రన్నింగ్ అంటారా, మాకు స్ప్రింట్స్ అలవాటు. బ్యాడ్మింటన్కి ఆ ఎజిలిటీ అంటారా, మాకు అది చాలా అవసరం. బ్యాలెన్స్ అంటారా, షూటింగ్కి కాన్ఫిడెన్స్ అండ్ బ్యాలెన్స్ కంట్రోల్ అంటారా, మాకు అది అవసరం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జిమ్నాస్టిక్స్లో. జిమ్నాస్టిక్స్, సో నా అడ్వైస్, బీయింగ్ అ జిమ్నాస్ట్, జిమ్నాస్టిక్స్ నేర్పిస్తే కనుక చిన్న వయసు పిల్లోళ్ళకి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటాయి వాళ్ళకి ఫ్యూచర్ స్పోర్ట్స్ కెరియర్లో. బట్ వాళ్ళకంటూ డెడికేటెడ్గా ఉండాల్సిందే. మీకు ఎక్కడైనా టోర్నమెంట్ అయినప్పుడు ఎవరు మీతో పాటు వస్తారు, ఒకళ్ళే వెళ్ళిపోతారా? కోచ్ ఒకళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్? లేదు, ఎప్పుడు అంటే నేను ఎప్పుడు రానివ్వలేదు. అప్పుడు డాడీ ఒక్కటి రెండు, తర్వాత ఇంకా నేను ఎప్పుడు రానివ్వలేదు. ఉండదా మిస్ అయిన ఫీలింగ్ ఉండదా? వాళ్ళకు ఉంటుందేమో కదా, ఉంటుంది, ఆబ్వియస్గా ఉంటుంది. బట్ ఇలాంటి మూమెంట్స్, గోల్డ్ మెడల్స్, జిమ్నాస్టిక్స్ నాకు ప్రయారిటీ అయిపోయింది. అంటే ఫ్యామిలీ ఆబ్వియస్లీ ప్రయారిటీయే, బట్ ఇప్పుడు ఈ టైం మళ్ళీ రాదు. మళ్ళీ నేను జిమ్నాస్టిక్స్ చేయాలనుకుంటే చేయలేను. సో నా కంప్లీట్ టైం, నా ఇన్వెస్ట్మెంట్ అంతా ప్రస్తుతం దాంట్లోనే ఉంది. అండ్ దే అండర్స్టాండ్, బికాస్ ఏజ్ అయిపోయింది. గత 16 years, 17 years నుండి నన్ను చూస్తున్నారు. సో దా మీద అంటే రమ్మని ఇంటికి, లేదా కలవమని. బికాస్ నేను 6 months, 7 months కంప్లీట్ బయటే ఉంటాను. అంబాలాకి వెళ్ళి లాస్ట్ 1 year అయింది, సెప్టెంబర్లో వెళ్ళాను. ఏదో 2 రోజులు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. సో దే అండర్స్టాండ్ నేను దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అని. దేనికి చాలా నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి ఇప్పుడు యూత్. మరి ముఖ్యంగా చాలామంది ఏంటంటే వెయిట్ ఉంటారు బట్ హెల్దీగా ఉంటారు. వాళ్ళు కూడా కొంతమందిని జిమ్నాస్టిక్స్లో చూస్తూ ఉంటాం. అది అంటే ఏ కేటగిరీ వైజ్గా చూస్తారు వెయిట్? చాలా మిత్స్ ఉన్నాయండి. హైట్ జిమ్నాస్టిక్స్ అయితే పొట్టిగా ఉండిపోతారు, హైట్ వాళ్ళు జిమ్నాస్టిక్స్ చేయలేరు, లావ్ వాళ్ళు జిమ్నాస్టిక్స్ చేయలేరు, సన్నగా ఉన్నారు. మాకు అమ్మాయిల్లో 4 ఈవెంట్లు, అబ్బాయిల్లో 6 ఈవెంట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ కావాలి. ఓ, ఇప్పుడు ఫ్లోర్ అనుకోండి, గెంతాలి, ఎక్స్ప్లోజివ్ పవర్ ఉండాలి. దానికి ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత లావుగా ఉంటే అంత బెనిఫిట్. ఓకే, బీమ్ అనుకోండి, ఎంత లీన్గా ఉంటే అంత గ్రేసు, అంత బ్యాలెన్స్. వాల్ట్ అనుకోండి, ఎంత స్పీడ్ పొట్టిగా ఉన్నవాళ్ళు స్పీడ్ ఎక్కువ ఉంటుంది బాడీలో. వాళ్ళ రొటేషన్ రేడియస్ తగ్గుతుంది కాబట్టి రొటేషన్ స్పీడ్ ఉంటుంది, ఇలా వెళ్తూ ఉంటుంది. అండ్ స్ప్రింట్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. సో వాల్ట్కి కొంచెం పొట్టిగా లావుగా మస్కులర్గా ఉన్నవాళ్ళు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఒక్కొక్క ఆపరేటర్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. పర్టికులర్గా ఇంత వెయిట్ ఉండాలనే లేదు, లేదు, ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఒక జిమ్నాస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఆల్రౌండ్ చేస్తారు, బట్ వాళ్ళది ఒక్కో ఏదో ఒక ఆపరేటర్ స్పెషలైజేషన్ ఉంటుంది. ఇన్ దాట్ వే నాది ఫ్లోర్ అండ్ వాల్ట్ ఉంది. సో జిమ్నాస్టిక్స్కి ఇట్లాంటి వాళ్ళే కావాలి అని ఏమీ లేదు. ఎవరు వచ్చినా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఈవెంట్ వాళ్ళు బెస్ట్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఇవ్వగలగాలి అక్కడ కదా. అంతపైన పైరు ఎంత బెస్ట్ ఇచ్చారు అనేది అనమాట. సో ఓవరాల్ ఈ జర్నీ చాలా బాగుంది. నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు అరుణ? తెలియదండి, అదే తర్వాత అమ్మని ఆలోచన లేదు యాక్చువల్గా ఇప్పుడేమి. బికాస్ 24 వరకు ఒలింపిక్స్ ఉంది, దాని తర్వాత మేబీ కంటిన్యూ చేస్తానేమో. ఇంకా కంటిన్యూ చేసే ఏజ్ లిమిట్ కూడా లేదు. అవునా? ఓ, ఇది ఇంకా అబౌవ్ 16 మన ఇష్టం, ఎప్పటి వరకు అయినా చేయొచ్చు. అది మన బాడీ ఎంతవరకు మనని ఎంత కోఆపరేట్ చేస్తే, ఎంత సపోర్ట్ చేస్తే అంతవరకు. ఇప్పుడు వెరీ నెక్స్ట్ టార్గెట్ అంటే 24? లేదు, ఇప్పుడు ప్రెసెంట్ 22 కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి, దాని తర్వాత 24 ఒలింపిక్స్. అది తెలియకుండానే వచ్చేస్తుంది. మేబీ దాని తర్వాత నా ఆలోచన మారకపోవచ్చు, ఇంకా కంటిన్యూ నెక్స్ట్ ఒలింపిక్ అనొచ్చు. ఎస్, 22లో ఎప్పుడున్నాయి కామన్వెల్త్? కామన్వెల్త్ జూలైలో. జూలై హార్డ్లీ సిక్స్
మంత్స్ ఉంది కదా, అంతే హార్డ్లీ సిక్స్ అంతే. 6 మంత్స్ లో ఇంకా దానికోసం ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్? కంప్లీట్ ట్రైనింగ్ ఎల్లుండి ట్రైనింగ్ డైలీ 8 అవర్స్ చక్కగా నచ్చింది. మేబీ ఇప్పుడు పెరగచ్చు ట్రైనింగ్, అవునా? కొంచెం రెగ్యులర్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వచ్చు. అబౌట్ 10 అవర్స్ వరకు ఇంకా చేయాల్సి ఉంటుంది. తప్పదు, ఇష్టమైంది తింటూ దానికి తగ్గట్టుగా వర్క్అవుట్ చేస్తూ ఫిట్గా. ఇప్పటి వరకు అంటే చెప్పినట్టు సార్ కి నేను ఏ కాంపిటీషన్కి వెళ్ళినా దెబ్బ తగలకుండా రిటర్న్ రావాలి అన్న మైండ్ సెట్ తోటి కాంపిటీషన్ అని ట్రైనింగ్ కానీ చేపించారు. సో అంత పుష్ చేయలేదు, మాక్సిమం నన్ను ఇప్పటివరకు పుష్ చేయలేదు. అండ్ ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, హీ నోస్ దట్ ఐఎమ్ సేఫ్. సో ఇప్పుడు కొంచెం పుష్ ఉంటుంది ట్రైనింగ్ కి. రెడీగా ఉన్నారు కదా మీరు? కంప్లీట్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం కామన్వెల్త్ లో ఒక మంచి మెడల్ తో మా ముందుకు రావాలి. లైక్ 2 గోల్డ్ మెడల్స్ సాధించారు, ఇది చిన్న విషయం కాదు. హిస్టారిక్ మెడల్స్ అవి నిజంగా చెప్పాలంటే, వెంటనే ఒకే టోర్నమెంట్ లో 2 అంటే అది నిజంగానే గొప్ప విషయం. సో ఎవరెవరి నుంచి మీకు అప్రిషియేషన్ వచ్చింది? ఫస్ట్ రాగానే చాముండేశ్వరనాథ్ సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అండ్ ఆయన కియా సోనెట్ గిఫ్ట్ చేశారు. వెంటనే ఫోన్ చేసి మా నీకు బండి ఇస్తున్నాను అని. అండ్ ఆయన చిరంజీవి గారితో ఇప్పియడము, సార్ ఆ వీడియోస్ చూసి ఏంటి ఇలా చేస్తారా జిమ్నాస్టిక్స్ అని అప్రిషియేట్ చేయడము. దాని తర్వాత జయేష్ రంజన్ సార్ అయిపోయా, ఆయన్ని కలిస్తే కామన్వెల్త్ కోసం నీ ట్రైనింగ్కి ఎంత ఏ ఖర్చులున్నా మేము ట్రై చేస్తాము స్పాన్సర్షిప్ ఇంకా తెచ్చి నీకు ఇంకా హెల్ప్ చేయడానికి అని. అండ్ బాకీ జిమ్నాస్టిక్స్ ఫ్యామిలీ వాళ్ళు ఎలానో ఉన్నారు. సో వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. అండ్ స్పెషల్ డాక్టర్స్, నా డాక్టర్స్, వాళ్ళ సంతోషానికి అసలు అది లేదు. వాళ్ళే బిహైండ్ ఉన్న వాళ్ళు తిరిగిగా ఉండడానికి. ఎగ్జాక్ట్లీ, అఫ్ కోర్స్ ఫ్యామిలీ ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యామిలీ ఎప్పుడు ఉండేదే ఖచ్చితంగా కదా, బట్ తలుచుకోవాల్సిందే నన్ను అడిగితే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ, మా కోసం కొంత టైం స్పెండ్ చేశారు. ఇప్పుడు చాలా బిజీ అండ్ ట్రైనింగ్ టైం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కామన్వెల్త్కి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు, మంచి మెడల్తో మళ్ళీ మా ముందుకు రావాలి. వీఆర్ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ తరఫు నుంచి మరొకసారి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.